స్త్రీ సన్నిధి ప్రేక్షకులకు అమ్మ అమృతం అనేటువంటి ఈ కార్యక్రమానికి పునఃస్వాగతం ఈరోజు కూడా మనందరి తల్లి అమ్మ మన కన్న తల్లి అమ్మ గురించినటువంటి ఇంకొక గొప్ప గుణాన్ని నిజ జీవిత సంఘటన ద్వారా మీతో పంచుకుంటాను ఈరోజటి ఈ ఎపిసోడ్లో అమ్మ నిత్య పుష్కళ అనేటువంటి గుణం గురించి మాట్లాడదాం అమ్మ నిత్య పుష్కళ నిజంగా ఈ యావత్ జగత్తులో ఐశ్వర్యవంతురాలు ఎవరు అంటే అది కేవలం అమ్మ మాత్రమే పూరి గుడిసెలో ఉన్నా రాజప్రాసాదంలో ఉన్నా రేకుల పాకలో ఉన్నా ఎక్కడ ఉన్నా జగత్తు మొత్తములో అందరికంటే ఐశ్వర్యవంతురాలు ఎవరు అంటే కేవలం అమ్మ మాత్రమే అందుకే అమ్మ నిత్య పుష్కళ అనేటువంటి అమ్మ యొక్క గొప్ప గుణం గురించి మనం మాట్లాడదాం ఇది కూడా నిజ జీవిత సంఘటనయే నన్ను అర్థం చేసుకోగలరు ఈ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ అంటారండి నిత్య జీవిత సంఘటనలను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే నేను ఏ ఏ రాజుల కథనో ఏ జమీందారుల కథనో లేదా ఏ చందమామ కథలో చెప్పితే మన మనకు సరిగ్గా కనెక్ట్ కావండి కానీ ఇప్పుడు నేను నా జీవితంలో నేను గ్రహించినటువంటి ఈ సంఘటనలన్నింటినీ కూడా ఉదాహరణలుగా ఈ నిజ జీవిత సందర్భాలను మీకు ఉపమానాలుగా చేసి చెప్పితే తప్పకుండా మన హృదయాలకు తగులుతుంది అమ్మ అమృతము అనేటువంటి ఈ కార్యక్రమం యొక్క ఆత్మ అందుకే మిత్రులారా అమ్మ గుణాన్ని తీసుకుంటూ నిజ జీవిత సంఘటనను ఉపమానంగా తీసుకుంటూ వర్ణించే ప్రయత్నము చేస్తున్నాను ఇక్కడ అమ్మ నిత్య పుష్కళ ఇది కూడా మిత్రులారా ఒక నిజ జీవిత సంఘటనయే మా ఇంట్లో చాలా కాలం నుంచి వెనకటి కాలం నుంచి కూడా మా ఇంట్లో బోళ్ళు కడగడానికి ఒక అమ్మ వస్తుంటుంది చాలా పెద్ద ఆవిడ పాప ఆమె చాలా అమ అమృతమూర్తి నిజంగా కూడా మా అమ్మ ఎంతటి అమృతమో ఆ అమ్మ కూడా అంతే అమృతము వస్తుంది తన కూతురు ఆ అమ్మ యొక్క కూతురు బాలంతనానికి తల్లిగారు వాళ్ళ ఇంటికి వచ్చిందట తల్లిగారింటికి వచ్చిందట మా ఇంటికి వచ్చి ఆ రోజు నేను ఏదో రాసుకుంటున్నానండి నన్ను అడుగుతుంది ఆవిడ ఆ పెద్దవిడ ఏమని సారు నోట్లో పొక్కులు తగ్గడానికి ఏమైనా ఉందా ఉందని దగ్గర పోయి తీసుకుపోయి నా బిడ్డకి ఇస్తా సారు అంటుందామె నోట్లో పొక్కులు అండి అంటే వేడి ఎక్కువ అయితే అల్సర్స్ మౌత్ అల్సర్స్ అంటారు కదండి ఆంగ్లంలో అలా నోట్లో పుండ్లు నోట్లో పొక్కులు వచ్చాయట పాపం సారు ఏదైనా గోళీ ఉంటే నాకు ఇస్తే నా బిడ్డకు ఇస్తా ఆమె నోట్లో పొక్కులు వచ్చాయండి పుండ్లు అయ్యాయి అవి తగ్గుతాయేమో అట్లాంటి గోళీ ఉంటే ఇవ్వరా సారు అని చెప్పి అడిగింది నేను అడిగాను అమ్మను ఆ తల్లిని ఎందుకమ్మా ఏమైంది నీ కూతురు ప్రసూతికి కదా వచ్చింది నాకు తెలిసి రెండు మూడు నెలల కిందనే ప్రసవించింది కదా మన్మరాలు పుట్టింది కదా ఇప్పుడు మీ కూతురికి నోట్లో పొక్కులు ఎందుకు వచ్చాయమ్మా అంటే చెప్పిందండి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి అద్వితీయమైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అమ్మతనము మళ్ళీ ఈ అమ్మ ఇంట్లో వాళ్ళ కూతురు లోపల ఆవిష్కరించబడింది అమ్మ ఎందుకు పొక్కులు అమ్మ అంటే ఎవరో చెప్పారట పాప ఆ పిల్లకి ఎంతండి నాకు తెలిసి ఇరవై ఒక్క ఏళ్ళు కూడా లేకపోవచ్చు ఏమి కూతురికి ఎవరైతే డెలివరీ అయిందో ఇరవై ఒక్క ఏళ్ళు కూడా లేకపోవచ్చు ఆ అమ్మాయిని చిన్నపిల్లని చూడడానికి వస్తారు కదండి ఇరుగు పొరుగు ఎవరో చెప్పారట ఏమనంటే తెలుసా వెల్లిగడ్డ కారము తింటే లేదా మిరియాల పాలు తాగితే పాలు పుష్కలంగా వస్తాయట అని చెప్పి ఎవరో ఇరుగు పొరుగు చెప్పారట అంతే ఆ ఇరవై ఏళ్ళ బాలిక ఇంకా ఇవాళ రేపటి కాలంలో సరిగ్గా ఇరవై ఏళ్ళకి చదువు కూడా పూర్తి కాదండి ఇంకా మేము పిల్లలమే అనుకుంటారు అమ్మాయిలు అబ్బాయిలైనా మరి ఈ ఇరవై ఏళ్ళ బాలిక ఆ పసితనంలో తనకున్న ఆ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఏళ్ళ ఆ పసి ప్రాయ ఆ చిన్న ప్రాయంలోనే ఎంత పుష్కళవతి అయిందండి ఎవరో చెప్పారని వెల్లిపాయ ఉన్ను కారము కలుపుకొని తింటే పాలు వస్తాయని మిరియాల పాలు తాగితే తన స్థన్యంలో సరి బిడ్డడికి సరిపడా పాలు పొంగుతాయని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి తల్లికి తెలియకుండా రోజు వెళ్లిపాయ కారంతోనే అన్నం తినిందట పాపం పిచ్చి తల్లి అమాయకపు తల్లి ఎంత ఆనందం చూడండి రాత్రి మిరియాల పాలు రోజులో మూడు పూటలు వెల్లిపాయ కారము అన్నము తినిందట పాలు మంచిగా రావాలి తన కూతురికి సమృద్ధిగా పాలు పట్టాలి అన్నటువంటి మాతృత్వం మమకారపు పొంగు చేత రోజు తిని తిన్న రోడ్లు పుంళయ్యాయట పాపం పుండ్లయినాయి బిడ్డ తినకు రోజుకొకసారి కాస్త వెల్లిపాయ కారం తింటే సరిపోతుంది అని చెప్పినా ఊహ నేను వినను అంటుందట పాపం ఆ గోడు పట్టలేక మా ఇంటికి పాపం పనికి వచ్చినప్పుడు ఆ పెద్ద ఆవిడ ఒక మౌత్ అల్సర్స్కి ఏదో బీ కాంప్లెక్స్ ఏదో మాత్ర ఏదో ఇస్తారు కదండి నేను వైద్యుడికి ఫోన్ చేసి కనుక్కొని తగు మాత్రను ఇచ్చానండి ఆమెకి చూడండి ఈ సంఘటనలో అమ్మ నిత్య పుష్కళ కదా అమ్మ ప్రేమకు కొదువ లేదండి పెట్టే గుణంలో అమ్మ గుండెకు కొరత లేదు అందుకే అమ్మ నిత్య పుష్కళ తన స్థన్యంలో గుండా పాలు పొంగి ఆమె కూతురు కడుపు నిండాలి అని చెప్పి ఆ పసి కూతురు కడుపు నిండాలి అని చెప్పి ఎంత త్యాగం చేసిందండి ఇది అమ్మ నిత్య పుష్కళ అందుకే మిత్రులారా మరొక్కసారి చెప్తున్నాను అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అమ్మ రుణం తీర్చుకోలేనిది స్వస్తి సర్వే జనాహం సుఖినో భవంతు మీ శివప్రసాద శాస్త్రి